సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసుల నాయకత్వములో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోని యువకులు సామ్యవాద భావాల పట్ల ఆకర్షితులైనారు. వీరి ఆధ్వర్యంలోనే లెఫ్ట్ వింగ్ విత్ ఇన్ ద కాంగ్రెస్ ఆవిర్భవించినది. 1936 లక్నోలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన జవహర్లాల్ నెహ్రూ తన అధ్యక్ష ఉపన్యాసములో సోషలిస్ట్ అను పదాన్ని ఉపయోగించినారు. 1938 హరిపూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోసు అధ్యక్షులైనారు. 1939 త్రిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోసు రెండవసారి అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఈ ఎన్నికలలో గాంధీజీ మద్దతు ఇచ్చిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను సుభాష్ చంద్రబోసు ఓడించినాడు. ఆ తరువాత సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అను పార్టీని స్థాపించినాడు. బ్రిటిష్ ప్రభుత్వము సుభాష్ చంద్రబోసును విప్లవవాదిగా ప్రకటించి 1940 జూలై నెలలో అరెస్టు చేసినది. తన అరెస్టుకు నిరసనగా సుభాష్ చంద్రబోసు జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించి దేశ ప్రజలను ఉత్తేజపరిచే విధముగా ప్రకటనలు చేసినాడు. జాతి జీవించాలంటే వ్యక్తులు మరణించాల్సిందే అంటూ, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని నేను ఇస్తాను అని పేర్కొనినాడు. సుభాష్ చంద్రబోసు ఆరోగ్యము క్షీణించడంతో జైలు నుండి విడుదల చేసి కలకత్తాలో గృహ నిర్బంధములో ఉంచినారు. 1941 జనవరి 16వ తేదీన కలకత్తాలో ఎలెన్ను రోడ్డులో ఉన్న గృహ నిర్బంధము నుండి తప్పించుకొని 1941 మార్చి 28వ తేదీన ఇటాలియన్ పాస్పోర్టుతో మాస్కో ద్వారా బెర్లిన్ చేరినాడు. బెర్లిన్ రేడియో నుండి బ్రిటన్కు వ్యతిరేకముగా ప్రసంగిస్తూ ఫ్రీ ఇండియా అను ప్రతిపాదన చేసినాడు. బెర్లిన్లో హిట్లర్ అనుచరుడైన రూబెన్తో సంప్రదించి భారతదేశమునకు సహకరించవలసినదిగా అభ్యర్థించినాడు. జపాన్కు లొంగిపోతున్న భారత సైనికులను ఐక్యపరిచి రాస్ బిహారీ బోస్ టోక్యోలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించినాడు. 1942 జూన్ నెలలో థాయిలాండ్లో బ్యాంకాక్లో జరిగిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ సమావేశానికి సుభాష్ చంద్రబోసు హాజరైనాడు. ఈ కూటమి ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజుగా 1942 సెప్టెంబర్ 1వ తేదీన ఏర్పడినట్లు అధికారికముగా ప్రకటించబడినది. ఆజాద్ హింద్ ఫౌజులో పురుషుల విభాగానికి కెప్టెన్ మోహన్ సింగ్, మహిళా విభాగమైన రాణి ఝాన్సీ రెజిమెంటుకు లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించినారు. జపాన్ ప్రభుత్వము ఇండియన్ నేషనల్ ఆర్మీకి పూర్తి మద్దతును ప్రకటించినది. 1943 అక్టోబర్ 21వ తేదీన సుభాష్ చంద్రబోసు సింగపూర్లో సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించినాడు. 2వ ప్రపంచ యుద్ధము క్రమేపీ మిత్ర దేశాలకు అనుకూలము కావటంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ తన ప్రభావాన్ని కోల్పోయినది.